నమస్తే, నా పేరు యాకేష్. సీనియర్స్కు స్వాగతం. వ్యవసాయం అంటే దండగ అనే వ్యవస్థ నుండి వ్యవసాయం అంటే పండుగ అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఖమ్మం నియోజకవర్గంలోని కొత్తగూడెంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాస్ పుస్తకాలు, పెట్టుబడి చెక్కులను రైతులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే అజయ్ కుమార్ మాట్లాడారు. ఖమ్మంలోని రైతులకు కూడా పెట్టుబడి చెక్కులు రావడం సంతోషకరమన్నారు. ఎవరు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలన చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు చెప్పారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించి రైతుల గుండెల్లో నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఎక్కడ ఎరువుల కొరత లేకుండా రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే కొనియాడారు. రైతు సంక్షేమం కోసం నిత్యం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. తర్వాత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రైతులకు అండగా నిలబడ్డ సీఎం కేసీఆర్కు మనమంతా సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేసి ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక అధికారులతో పాటు స్థానిక కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రైతాంగానికి మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే, ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అవాకులు తుమాకులు మాట్లాడుతున్న ఎవరైనా సరే ఇంత పెద్ద ఎత్తున ఇంత బడ్జెట్ వ్యవసాయానికి కేటాయించడమే కాకుండా రైతులకు డబ్బులు డైరెక్ట్ డబ్బులు ఇచ్చిన కార్యక్రమం. ఇంతకుముందు మన అకౌంట్లలో మన కష్టార్జితం డబ్బులుంటే కూడా బ్యాంకులకు వెళ్తే బ్యాంకుల్లో బోర్డులు ఉండి ఏమనంటే క్యాష్ లేదు, నో క్యాష్. కానీ ఈ కేసులో ఏం చేసిందంటే కేసీఆర్ బ్యాంకులకు చెప్పిండు, బిడా నేను డబ్బులు ఇస్తున్నా మీకు, క్యాష్ లేదు అని చెప్తే మాత్రం మీకు తోలు తీస్తా అన్నాడు. అందుకని ఇవాళ ఎక్కడ పోయినా రైతులు మంచిగా నోట్లు లెక్క పెట్టుకుని ఇట్లా మంచిగా టీవీలోకి పేపర్లకి చూపిస్తున్నారు. కట్టల కట్టల క్యాష్, 6,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి తెప్పించి విమానాల్లో తెప్పించి మరి బ్యాంకుల్లో పెట్టి రైతులకి ఈ ఎండాకాలం నాడు ఇస్తున్నానంటే కారణం దీన్ని పెట్టుబడి రూపంలో మీరందరూ వాడుకోవాలని, మీరు వ్యవసాయం ఇంకా బాగా చేయాలని, మీరు బాగా పంటలు బాగా పండించాలని ఉద్దేశంతో ఒక విషయం మనం చెప్తా ఉన్నా. ఇవాళ కరెంటు బాగుండటం వల్ల, చెరువులు బాగా అవటం వల్ల, నీళ్లు బాగా ఉండటం వల్ల ఇవాళ మనకు మొక్కలు బాగా పండలేదా, ఒట్లు బాగా పండలేదా, ఎన్నడూ ఊహించని విధంగా మనకు పంట దిగుబడులు వస్తున్నాయా రావట్లేదా అనేది రైతాంగం ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పాలి. ఇక మిగిలిన కార్యక్రమం ఒకటే, అది రైతులకి గిట్టుబాటు ధర సాధించడం. ఆ గిట్టుబాటు ధర కూడా రావాలి అంటే రైతాంగం మొత్తం సంఘటితం కావాలా. ఈ దేశంలో ఇనుప ముక్కలు ఏరుకునేవాడికైనా సంఘం ఉంది, కానీ రైతులకు మాత్రం సంఘం లేదని ముఖ్యమంత్రి గారే సాక్ష్యాలు చెప్పి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ఆ రైతు సమన్వయ సమితుల ద్వారా రాబోయే రోజుల్లో రైతు వేదికలను పెట్టి రైతులు తమ పంటకి గిట్టుబాటు ధరని తమే నిర్ణయించుకునే విధంగా ఒక గొప్ప వేదికను తయారు చేసిండు. నాకు తెలుసు, పూర్తి నమ్మకం ఉంది, రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకి మరి భూ ప్రక్షాళన చేసిన కార్యక్రమం ద్వారా ఎట్లయితే సక్సెస్ అయిందో, రైతు పంట పెట్టుబడి కార్యక్రమం ఎట్లయితే సక్సెస్ అయిందో, 24 గంటల కరెంట్ ఎట్లయితే సక్సెస్ అయిందో, ఎరువులు మరియు విత్తనాలు సకాలంలో అందజేయడం ఎట్లయితే సక్సెస్ అయిందో, అట్లనే మీరు రేపు రాబోయే రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధర కూడా సాధించే విధంలో ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతాడని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. అందుకని చెప్పి మేము కేసీఆర్ మాట పట్టినాం, చెప్తున్నాం, ధైర్యంగానే చెప్తున్నాం. ఇవాళ అందుకనే ప్రజలకు మంచి జరుగుతుంది, రైతాంగానికి మంచి జరుగుతుంది, అభివృద్ధి వైపు మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని ఆశీర్వదించాలా. మళ్ళా 6 నెలల్లో మళ్ళా ఇక్కడ గుడారం వేస్తాం, మళ్ళీ ఇవాళ ఇచ్చే 1,000,000,000 రూపాయలు ఇవాళ ఇచ్చేదమ్మా, 1,11,30,130,171 రూపాయలు ఇవాళ ఇస్తున్నది ఈ 3 గ్రామాల్లో ఉన్న రైతులకి 1,11,00,000 రూపాయలు. ఇది మామూలు చిన్న విషయం కాదు. నా మండలాల్లో 2 మండలాలు ఉంటే, సో రఘునాథపాలెం మండలం మరియు అర్బన్ మండలం రెండు కలిపి దాదాపు 20 కోట్లు. అన్ని అర్బన్ మండలంలో కొంత రైతులు తక్కువ కాబట్టి, 3,000 చెక్కులు ఉన్నాయి కాబట్టి 20 కోట్ల రూపాయల ధనం ప్రతి 6 నెలలకి ఇప్పటి నుంచి ఇచ్చుకుంటూ పోతాం. ప్లస్ ఇట్లాంటి ఈ పథకం ఎట్లాంటిది అంటే, ఇది కరెంట్ షాక్ కొట్టే పథకం, దీన్ని ఎవడు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఇది ఎవరైనా రైతు బంధు పథకం జోలికి రాబోయే రోజుల్లో వచ్చినా ఆలోచించినా కూడా రైతులు ఏం చేస్తారంటే ముళ్ళుగారు తీసి వెనక ఇస్తారు. అందుకని ఇక ఈ పథకం వెనకాల పోదు, ఇది ముందుకు పోయే పథకమే. దీనికి కూడా ఉదాహరణ చెప్తా ఉన్నా, ఒక కళ్యాణ లక్ష్మి శాది ముబాకర్ లాంటి కార్యక్రమాన్ని 51,000తో మొదలుపెట్టి 75,116 చేసి ఇవాళ ప్రతి ఆడపిల్లకి పేదింట్లో పెళ్లి చేస్తే 116 రూపాయలు ఇచ్చే ఘనతను తీసుకొచ్చిన కార్యక్రమం ఉంది. అందుకని నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ ఎకరానికి 8,000 రూపాయల కార్యక్రమం కూడా ఆగిపోయేది కాదు, ఇది ముందుకు పోయే కార్యక్రమం. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో రైతులకు స్వర్ణయుగం వస్తుంది. వ్యవసాయాన్ని దండగ నుంచి వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పోరాటం చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని రైతుల్లో ఒక రైతుల ఏ పని చేస్తే రైతన్నకి మంచి జరుగుతుంది అని ఆలోచించి చేసే ప్రతి పని
రైతు గుండెని ఎలా తట్టుకుంటుంది, రైతుకి ఏ రకంగా లబ్ధి జరుగుతుంది అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇందాక మన మిత్రులందరూ చెప్పినట్లు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటే కాదు, పండించిన పంటకి గిట్టుబాటు ధరే కాదు, మంచి ఎరువులు మంచి ఇత్తనాలు ఇవ్వటమే కాదు, వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకి సాగుకు తీసుకురావటమే కాదు, ఎవరైనా ప్రమాదవశాత్తు రైతన్న చనిపోతే ఆ కుటుంబానికి 1 రూపాయి అంటే 1 రూపాయి ప్రీమియం కట్టకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చే ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడమే కాదు, ఇన్ని చేసినా ఇంకా రైతన్నకి నేను తక్కువే చేశాను అని తలంచి ఏదైతే ఈనాడు పాసుబుక్కుల విషయం ఉందో ఈ పాసుబుక్కులు ఇస్తే గ్రామాలలో తగాదాలు పెరిగి పార్టీకి నష్టం కలుగుద్ది అని తెలిసి కూడా పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు మా రైతన్నలో చెప్పులు అరిగిందాక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగొద్దు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈనాడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు కూడా వారి సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో మనం ఏదైతే ఈనాడు పాస్ పుస్తకాలు 90 రోజుల్లో తీసుకుంటున్నామో ఇదే కార్యక్రమాన్ని 7 సంవత్సరాల నుంచి గుజరాత్ రాష్ట్రంలో చేస్తున్నారు, కానీ ఈ పొత్తుకి అక్కడ పూర్తవలే. కానీ మన అధికారులు మన రెవెన్యూ సిబ్బంది 90 రోజుల్లో 94-95% పూర్తి చేసి సక్సెస్ఫుల్ గా ఈనాడు మీకు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు అయినా రైతులకు ఇంకేదో చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పం. సస్యశ్యామలంగా పండటానికి గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాం. ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ దేశంలోనే ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ వీటన్నిటిని సరిదిద్దుకొని ఈనాడు ఆర్థికంగా అభివృద్ధిలో అన్ని రంగాలలో మోడల్ స్టేట్ గా కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ఒక్క రైతులనే కాదు, ఇందాక చెప్పినట్లు నాకు తెలిసి ఈ వేసవికాలం వస్తే ఖమ్మం కార్పొరేషన్ లో 50 నుంచి 70 ట్యాంకర్ల దాకా మంచినీళ్ళ కోసం తిరుగుతుండేవి. ఎక్కడికి పోయినా మంచినీళ్ళ ట్యాంకర్లే దర్శనమిచ్చాయి. అటు అజయ్ కుమార్ గారి ఫోటోతో 1 ట్యాంకరు, ఇటు శ్రీనివాసరెడ్డి గారి ఫోటోతో 1 ట్యాంకరు, ఇంకొక ప్రజాప్రతినిధులు ఫోటోలతో, ఇంకొక రాజకీయ నాయకుడు ఫోటోలతో ఇంకొక ప్రాంతంలో ట్యాంకర్లు. ఎన్ని ట్యాంకర్లు తిరిగినా సామాన్య జనానికి నీళ్ళందే పరిస్థితి ఆనాడు లేదు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. ఖమ్మం పట్టణాన్నే మనం ఉదాహరణ తీసుకుంటే ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా సమృద్ధిగా నీళ్ళు ఈరోజు ఇస్తున్నాం. ఇంతకంటే మరింత ఎక్కువ కూడా ఇప్పుడు పైప్ లైన్ వేస్తున్నారు. అవి పూర్తయితే వాటర్ విషయంలో కూడా ఖమ్మం పట్టణాన్ని సమృద్ధిగా ఇవ్వగలుగుతున్నాం అనేది ఒక్కసారి మనం గమనించాలి. మన మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకి తెలంగాణలో ఉండ 31 జిల్లాలో ఉండే రైతాంగానికి ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల రైతాంగానికి కూడా కొంత చాలా లాభం రైతులకు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సొంతం పెట్టుబడి పెట్టాలంటే బయట కొంతమంది పెట్టుబడి పెట్టలేక వడ్డీలు తెచ్చి ఆ వడ్డీలు పంటల పండగ మళ్ళీ డబుల్ వడ్డీలు అయి రైతులు నష్టపోవడం జరుగుతుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి రైతులకు మనం ఎంతో కొంత సాయం చేయాలని పట్టుదలతో మరి ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు 8,000 చొప్పున ఇవ్వటం, మరి ఈ నెల 10వ నుంచి 16వ తారీఖు మరికి ప్రతి రెవెన్యూ డివిజన్లో రైతులందరిని పిలిచి చెక్కులు మన లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ జిల్లా మంత్రివార్యులు కానీ లోకల ప్రజాప్రతినిధుల సహకారంతో మరి ప్రతి రెవెన్యూ డివిజన్లో మరి చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల రైతులకు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్రం 29 రాష్ట్రాలలో మరి ఏ రాష్ట్రాలుగా కూడా మరి ఈ యొక్క పథకం పెట్టలేదు.
మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో మరి 29 రాష్ట్రాలు పెట్టిన పని మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పెట్టి రైతన్నలకి అందరికీ ఒక పెద్దన్నగా నిలబడ్డందుకు మా 7వ డివిజన్ తరపు నుంచి రెవెన్యూ డివిజన్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా శాసన సభ్యులకి జిల్లా మంత్రి వారికి జిల్లా పార్లమెంటు సభ్యులందరికీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్. విడతగా 4000 రూపాయలు ఎకరానికి 8000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతులకు కష్టాన్ని తొలగించే దానికోసం ఈ యొక్క రైతు బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైతు బంధు పథకం దాదాపు రైతులకు ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు రైతులందరూ కూడా రైతులు విత్తనాలతో కాపాటు అనేక రకమైన ఎరువులు తీసుకొని రైతులు తన కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ రైతు బంధు పథకాన్ని ఉపయోగించుకొని రైతు తన కాళ్ళ మీద నిలబడగలగాలని ధైర్యంతో ముందుకు ఉండి వ్యవసాయాన్ని సాగు చేసుకొని తన కుటుంబాన్ని అన్ని రకాలుగా బాగుపడాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ఈ మన కొత్తగూడెం డివిజన్ సంబంధించినటువంటి రైతు సోదరులకి రైతు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఊరు సైదుబాబు అండి, దౌసలాపురం రెవెన్యూ డివిజన్ అల్లీపురం గ్రామవాస్తవం ఉండండి. మాకు 10 ఎకరాల భూమి ఉందండి. వాస్తవంగా ఒక నెల రోజులు విత్తనాలు పెట్టడానికి ఒక నెల రోజుల ముందు కేసీఆర్ గారు ఈ విధంగా పంట పెట్టుబడి పథకానికి ఈ విధంగా డబ్బులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రతి సంవత్సరం నేను గత 10-15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ప్రతి సంవత్సరం వ్యవసాయ పెట్టుబడి టయానికి ఏ బ్యాంకు లోన్ ఇస్తుందా, ఏ పెట్టుబడిదారుడు డబ్బులు ఇస్తుందా అని రైతులు చెప్పు అడిగేదాకా తిరుగుతూ ఉండేవాళ్ళండి. ఇలా కాకుండా కేసీఆర్ మా బాధలు గుర్తించి ఈ విధంగా ఒక నెల రోజుల ముందే విత్తనాలకు ఈ విధంగా చెక్కులు పంపిణీ చేయడం అనేది గొప్ప సంతోషదాయకంగా ఉందండి. అదేవిధంగా ఈ కేసీఆర్ గారు ఈ వరి ధాన్యాన్ని మొక్కజొన్నల్ని విపరీతంగా పంట దిగుబడి వచ్చిందండి. 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల వాటి నీళ్ళు ఇవ్వటం వల్ల వీటిని మద్దతు ధరించి కొనడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఈ చెక్కులు ఇవ్వడంతో రైతులందరం కూడా ఒక పండగ వాతావరణంలో ఈ చెక్కుల్ని తీసుకోవడం జరుగుతుంది. జైకి. నా పేరు ఎనగండ నాగేశ్వరరావు, అల్లీపురం దంసలాపురం రెవెన్యూ గ్రామం. నాకు 10 ఎకరాలు ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం రైతు బంధు పథకాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం, ప్రవేశపెట్టి అమలు చేయడం కూడా రైతులకి ఒక నెల లోపల విత్తనాలు వర్షాలు పడంగానే స్టార్ట్కి మనకి డబ్బులు అందించే ముఖ్యమంత్రిని చూడటం ఇదే దేశంలో ప్రథమంగా చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రికి మరియు శాసనసభ్యులకు మరియు ఎంపీకి మరియు మరి జిల్లా మంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కేసీఆర్ గారి గట్ట ఎకరానికి 4000, సంవత్సరానికి 2 పంటలు కలిపి 8000 పెట్టిన పంట ఇది చాలా ఆనందంగా ఉంది. ఎకరానికి ఇప్పుడు 4000 ఇస్తుంటే ఇది ఒక పండగ వాతావరణంగా ఉంది. ఇది చాలామందికి చాలా ఉపయోగపడుతుందని, చాలా ఆనందంగా ఉందని కోరుకుంటూ ఇట్లు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడం పట్ల ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ ప్రతాప్ ఆధ్వర్యంలో బాంబులు పేల్చారు. తెలంగాణలో కూడా తమ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ఈ సంబరాలు జరిగాయి. కర్ణాటకలో విజయం తమకు ఉత్సాహం నింపిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ వైపే ప్రజలు ఉన్నట్లు స్పష్టమైనట్లు చెప్పారు. దక్షిణ భారతంలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ఉదయ ప్రతాప్ అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీజేపీకి ఉందన్నారు. ఈ సంబరాల్లో నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పెట్టినప్పటికీ ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బీజేపీ పని అయిపోయింది, బీజేపీకి ఓటేయరు, తెలుగు వాళ్ళు బీజేపీకి ఓటేయరు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన మీడియా పచ్చ మీడియాతో ఎంత ప్రచారం చేయించినప్పటికీ కూడా ప్రజలందరూ అభివృద్ధిని చూశారు, అవినీతి రహిత పాలన చూశారు. మోడీ గారు వస్తే
మా అందరి జీవితాలు బాగుపడతాయి, మా అందరికీ సుఖ సంతోషాలు వస్తాయని నమ్మారు. కాబట్టి బీజేపీని ఇంతగా మెజార్టీతో గెలిపించినందుకు ఒకసారి కర్ణాటక ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో కూడా ముందుకు పోవడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. మొన్ననే మన అమిత్ షాజీ, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ షాజీ అన్నారు, రేపు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఈరోజు కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా మేము పాగవేయబోతున్నామని చెప్పేసి మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ షాజీ అన్నారు. వారు రేపు జూన్ నుంచి పూర్తిగా తెలంగాణ మీద వారికి టైం ఇచ్చి తెలంగాణ రేపు రాబోయే ఎలక్షన్లో సమాయత్తం చేసి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ, అట్లే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ రావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విధంగా కర్ణాటక గెలుపు ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక మలుపు కింద భావిస్తున్నాం. ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఎక్కడ గెలిచినప్పటికీ కూడా బీజేపీ మీద తెలంగాణలో పెద్దగా ప్రభావం లేనప్పటికీ కూడా ఈ కర్ణాటక గెలుపు మాత్రం మా కార్యకర్తల్లో మంచి విజయోత్సవం తీసుకొచ్చింది. మేమందరం గెలిచి తీరుతాము, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని కార్యకర్తలు ఆనందంతో వాళ్ళు ఒక విజయ ఉత్సవంతో ముందుకున్నారు. ఎక్కడ చూసే సరే బీజేపీకి ఈరోజు గెలుపు సాధిస్తుందని చెప్పి మేము పొద్దు నుంచి చూస్తున్నాం. అనేక రకాల సామాజిక వర్గాల నుంచి, అనేక రకాల ప్రజల దగ్గర నుంచి కూడా మాకు శుభాకాంక్షలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ గెలవాలి. ఒక బీసీ ప్రధానమంత్రి బీజేపీ అయ్యాడు, బీజేపీ నుంచి బీసీ ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి బీసీ సోదరులందరూ కూడా ఆనందం వెలిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సిపిఎం నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చాయి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఈ రోజున బీసీలు రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి అతన్ని సమర్థించాలని చెప్పి ముందుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు కూడా వారు భారతీయ జనతా పార్టీ ఎస్టీలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని వాళ్ళు ఒంబు చేశారు. ఈ రోజున కర్ణాటక ఎలక్షన్లు సరళి చూస్తే దళితుల కాన్స్టిట్యున్సీలు ఎక్కువ బీజేపీ గెలిచింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దళితులకు నిజంగా సహాయపడే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈ విషయం ఇక్కడ తెలుసుకుంటున్నారు. కాబట్టి అన్ని ప్రజలకు, అన్ని రకాల వర్గాలు కూడా బీజేపీ ముందు తీసుకుపోతే, అభివృద్ధికి ముందు తీసుకుపోతున్నారు. భారతదేశాన్ని ఒక అగ్రదేశం తీసుకురావడం కోసం మన మోడీ గారి నాయకత్వం పోతూ తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటూ ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. జై భారత్ మాతా కీ జై. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ముందుకు వస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వెనుకబడ్డ వర్గాలకే అధికారం దక్కాలన్న సంకల్పంతో బీఎల్ఎఫ్ ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో బీఎల్ఎఫ్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. బీఎల్ఎఫ్ సమావేశానికి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీసీలు, మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా 60 స్థానాలను బీఎల్ఎఫ్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్ ముందుకు వెళుతుందన్నారు. ఈ సమావేశంలో ఎర్ర శ్రీకాంత్తో పాటు పలువురు బీఎల్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజున ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సమావేశం ఖమ్మంలో జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు, 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా సంస్థాగతమైన ఏర్పాట్లు చేసేదానికోసం, అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల అంచనా వేసేదానికోసం ఈ 3 మాసాల కాలంలో, మే, జూన్, జూలై ఈ 3 మాసాల కాలంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామానికి బీఎల్ఎఫ్ విధానాల్ని తీసుకువెళ్లేదానికోసం ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజున దేశంలో బీజేపీ యొక్క ప్రమాదం మరింత ముందుకొస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ముందంజ వేయటం కూడా ప్రమాదానికి మరింత సంకేతంగా మేము భావిస్తున్నాం. అదే సమయంలో కాంగ్రెస్ ఓటమి కూడా కాంగ్రెస్ యొక్క స్వభావాన్ని తెలియజేస్తోంది. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా బీజేపీ విధానాలకు ఏమాత్రం కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ కూడా అదే ఆర్థిక విధానాలు అనుసరిస్తోంది, అదే రకమైన మతత్వాన్ని ప్రోత్సహిస్తోంది, అవసరమైనప్పుడల్లా దాంతో రాజీ పడుతోంది. కాబట్టి బీజేపీకి కాంగ్రెస్, కాంగ్రెస్కి బీజేపీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కానే కాదు. ఈ రెండింటి యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, లౌకిక శక్తులు, అట్లాగే సామాజిక శక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో లాల్ నీల్ జెండాల ఐక్యత ఇందుకు నిదర్శనంగా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో ఈ శక్తులకు వ్యతిరేకంగా బీఎల్ఎఫ్ ముందుకు సాగుతుంది. ఆ రకంగా ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్న గవర్నమెంట్ని, బీజేపీ గుడ్డిగా వ్యతిరేకించడం ఏం లేదు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు అంటేనో, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అంటనో బీజేపీ సిపిఎం పార్టీకి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్కి ఉన్న ద్వేషం ఏమి లేదు. బీజేపీ యొక్క పరిపాలనలో కనీస ప్రజాస్వామ్యం లేకుండా పోతోంది. దళితులపైన, మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, మహిళలపైన మేధావుల హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ గెలవచ్చు, కానీ కర్ణాటకలో కుల్బుర్గిని హత్య చేసింది ఎవరు?
గౌరీ లంకేష్ హత్య చేసింది ఎవరు, అనేక మత ఘర్షణలు జనాన్ని చంపింది ఎవరు, ఇవన్నీ వాస్తవాలు. అయినా సరే ప్రజలు ఎందుకు వేశారు? కాంగ్రెస్ యొక్క అసమర్థత వల్ల. ఒక ప్రత్యామ్నాయం వాళ్ళకి కనపడలేదు, కాంగ్రెస్ పట్ల విశ్వాసం కలగడం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించే శక్తి ఎవరు కనపడలేదు. ఆఖరికి దేవగౌడ పార్టీ కూడా బీజేపీతో కుమ్మక్కైన పార్టీ, గతంలో వాళ్ళతో కలిసి ప్రభుత్వంలో పనిచేసిన పార్టీ. కాబట్టి ఇట్లాంటి అవకాశవాదులే ఆ మూడు కూటములో ఉన్నారు. కాబట్టి ఎవరిని ఎంచుకోవాలో తెలుసుకోలేక బీజేపీ తప్పు చేసినా సరే భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టింది కాబట్టి, భారీ ఎత్తున కాంగ్రెస్ లొంగ తీసుకునే వ్యూహాలకు పదును పెట్టింది కాబట్టి. రైతు బంధు పథకంతో సీఎం కేసీఆర్ రైతులందరికీ అండగా నిలబడుతున్నారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పెనుబల్లి టేకులపల్లి మండలాల్లోని రైతులకు ఎంపీ పాస్ పుస్తకాలు, పెట్టుబడి చెక్లను అందించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి 5 లక్షలు ఆ రైతన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఇంకా రైతులకు ఏదో చేయాలి, రైతులకు ఎంత లేని కారణంగా చెప్పులు అడిగిందాక ఎంఆర్ఓ గారు ఆఫీస్ చుట్టూ మీరందరూ తిరిగినప్పుడు దానిని ఎలా ప్రక్షాళన చేయాలి అని భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి 90 రోజుల్లో రెవెన్యూ సహకారంతో ఈనాడు మనం పట్టాదారు పాస్ బుక్కులు బదులు పాసుబుక్కులు పాస్పోర్ట్లు టైప్ పాసుబుక్కులని అదే రకంగా భాగంగా ఈనాడు 4 రోజులకి జీవితం కూడా జరుగుతుంది. ఒక పక్క అదే రకంగా చెప్పు ఈ రెండు ఇచ్చి రైతన్నని ఆదుకోవాలి, రైతన్నకి అండగా ఉండాలి, దండగా అనే వ్యవసాయాన్ని పండగ చేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంలో పెద్ద ఎత్తున ఈ పండగ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఆనాటి పోరాట యోధుడు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న అద్భుతమైన మంచి పథకం. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.